Hello, welcome to my channel Pradipti Fashion Home Art and Creations. ఈ రోజు మనము చింత చిగురు కోడిగుడ్లు చూడబోతున్నాము. నేను ఇప్పుడు ఆనియన్స్ ని చాపర్ లో వేసి చాప్ చేసుకుంటున్నాను. 3 ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజ్ వి. ఓకే ఫ్రెండ్స్, నేను చాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది చింత చిగురు అండి. నేను ఆనియన్స్ ని చాప్ చేసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి, ప్రైసెస్ అన్నీ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం ఉప్పు అన్ని వేసుకోవాలి. ఇప్పుడు సింపుల్గా చేస్తున్నానండి దీన్ని. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. మనం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కింది. అందులోనే 4 పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. అవి మెత్తబడ్డానికి కొంచెం తొందరగా వేగిపోతుంది. దీన్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పసుపు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఇట్లా మగ్గనివ్వాలి. ఒక 1/2 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 చెంచా పసుపు, 1 స్పూన్ కారము. చిగురులోకి ఇంకా కొంచెం ఎక్కువనే పడుతుందండి, వేసుకోవచ్చు. ఇంకొక 1/2 చెంచా కూడా వేసుకోవచ్చండి. ఇందులో ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ చిగురు యాడ్ చేసుకున్నామండి. ఇలా పుల్లలు అవన్నీ తీసేసి ఇలా చేసుకున్నానండి చిగురుని. కలుపుకొని
కొంచెం మగ్గనివ్వండి. కొంచెం సేపు ఇట్లా ఉడికిన తర్వాత మనము ఎగ్స్ వేసుకుందాం. ఇందులో కొంచెం ధనియాల పొడి, గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకుందామండి. ఒక కొంచెం అంత గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ వాటర్ వేసుకుందామండి. ఇది కొంచెం ఉడకాలి. ఒక హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ వేసుకుందామండి. హాఫ్ టీ స్పూన్ అన్న సారీ ఇందులో ఒక 4 eggs వేసుకుంటున్నానండి. మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి వేసుకోండి. మీకు వేరే ఇది కొంచెము ఉడకనివ్వాలండి. ఇది కొద్దిగా ఉడకనివ్వాలి. మూత పెట్టుకొని ఒక 5 minutes కాదే. ఇప్పుడు ఇలా కొంచెం గట్టిపడ్డ ఎగ్గులని టర్న్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలి. మాడిపోతాయి లేకపోతే ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుంటే అయిపోయినట్టేనండి కూర. ఇప్పుడు ఇది కూరని ఇలా వేసుకున్నాక ఇంతే అండి కూర రెడీ అయిపోయింది. దీంట్లో ఫైనల్గా కొత్తిమీర వేసుకుందామండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తానండి. బాయ్, థ్యాంక్ యూ.